తెలంగాణలో షర్మిల గారి పార్టీ అని చెప్పేసి పెట్టబోతున్నారని పెట్టలేదు కదండి మనం ఏమంటాం అసలు పెట్టలేదు అంటున్నా కాదు మేడం ఇప్పుడు పెట్టని దాని గురించి మనం మాట్లాడటం కరెక్ట్ కాదు పెట్టి పెట్టుకోండి ప్రతి వాళ్ళకి రైట్ ఉంది అది సమాజ హితం కోసం అయితే ఎవరు కాదంటారు చెప్పండి ఎవరైనా పెట్టుకోవచ్చు నిరూపమ గారు కూడా పెట్టుకోవచ్చు ఏమైద్ది మేడం చెప్పండి అవునా కదండి దానికి ఏదో ఒకటి ఉండాలి కదా పెట్టామంటే ఊరికే కాదు కదా ఏదో నడిపించే శక్తి ఉండాలి సత్తా ఉండాలి కాదండి ఏదో ఒకటి అనేది అవసరం లేదండి ఏదో ఒకటి అనేది అవసరం లేదు చిరంజీవి గారికి ఎవరున్నారు సూపర్ స్టార్ అంటే ఒకవేళ పెట్టినా కూడా ఎంతవరకు అవుతారు నాకు నేనంత మనకి ఇప్పుడు పొద్దున్నే డిబేట్ కూర్చునే విశ్లేషకులు అయితే నాకు లేదు వాళ్ళని తప్పు నేను అదే అదే పనిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకున్నంత అవగాహన నాకు లేదు దాని మీద ఇంకోటి ఏంటంటే అక్కడ పెట్టకుండా రాజశేఖర్ రెడ్డి గారి రాజ్యం అంటే అక్కడ పెట్టకుండా ఇక్కడే ఎందుకు పెడుతున్నారు ఇక్కడ అవసరమా ఇది ఇట్లా బేసిక్గా రాజ్యాలు పోయినాయి అండి ఇది ప్రజా ప్రభుత్వాలు ఈ ప్రజలు ఎందుకున్న ప్రభుత్వాలు దాన్ని నేను నమ్మను ఎవరి రాజ్యాలు ఇక్కడ రావు ఎవరి రాజ్యాలు ఉండవు విభిన్న రాజ్యాల సమాహారమే భారతదేశం ప్రజాప్రభుత్వం ఏర్పడింది పరిపాలన బాగా చేసినప్పుడు పలానాయన బాగా చేశాడు నేను ఆయన చేసిన పరిపాలన అందిస్తాను అని అంటుకోవటం తప్పేమీ లేదు వారసులుగా తప్పేమీ లేదు కానీ రాజ్యం అని అంటే మాత్రం వెరీ రాంగ్ వర్డ్ రాజ్యాలు లేవు రాజులు లేరు అంతా ప్రజలు ఎన్నుకున్న నాయకులు మాత్రమే ఇక్కడ అంటే షర్మిలా గారు ఆంధ్రాలో పెట్టకుండా తెలంగాణలో పాత్ర ఇష్టమండి నేను ఆంధ్రా అంటుంది కదా తప్పేముంది పెట్టే తప్పే ప్రజలు నిర్ణయం కదా ఉండాలి వద్దాలనుకోవటం మనం ఎవరు దాని మీద ప్రొడిక్ట్ చేయడానికి మనకు సంబంధం లేదండి నేను ఎవరిని విమర్శించడానికి లేను మేడం ఇక్కడ నేను ఇక్కడ ఎవరిని విమర్శించ నాకు ఆ పోలీసు ఉద్యోగం ఇలా బప్ర సమాజం నాకు ఆ పోలీసు ఉద్యోగం ఏమి ఇలా నాకేంటంటే ఈ స మన సమాజం మనం బతుకుతున్న సమాజం పుస్తకాల్లో చూసిన సమాజం బయట కనపడితే బాగుండు అనే ఆలోచన మీద ఆవేదనే తప్పితే అంతమించి మనకేమి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలనో మోడీ గారిని తిట్టాలేనో వెళ్తా నా ఫ్యామిలీకి అయినా ఫ్యాక్షన్ ఉందా లేదు కదండి నాకేం పోలీస్ ఉద్యోగం ఇలా నువ్వు దాని మీద చూడు దీన్ని నా ఫ్రెండ్ అంటాడు నీకు పోలీస్ ఉద్యోగం ఇలా నువ్వు అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటుంటాడు అది నా నాకు సంబంధం లేదు నాకు నేను పుస్తకాల్లో చదువుకున్న ప్రజాస్వామిక సమాజం కనపడాలి కనపడితే బాగుంటుంది మనం బతుకున్నప్పుడు చూడాలి అనే ఆలోచన అంతకుమించి వేరే ఏం లేదండి ఏదైతే ఒకటైతే క్లారిటీ వచ్చింది సార్ మీద మాట్లాడిన తర్వాత నాకు రాజధాని అమరావతి నుంచి అయితే షిఫ్ట్ అవ్వట్లేదు అనేది ఒకటి క్లారిటీ వచ్చింది నాకు అంటే ధైర్యంగా ఉండొచ్చు అదే జరుగుతుంది అండి ఆప్షన్ లేదు రాజకీయ పార్టీకి అంతకుమించి తాత్కాలికంగా ఏమన్నా ఎమోషన్స్ లో అనుకుని ఉండొచ్చాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు రెండు ప్రాంతాలకి మధ్యలో ఉంది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసిందేం కాదు ఎన్ని అబద్ధాలు అదే చెప్పాను కదా విశ్లేషకులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ మనకి వాళ్ళ అబద్ధాలతోటి సమాజం రెండుగా విడిపోతూ ఉంది అటు ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ వాళ్ళ అబద్ధాలతోటి వాళ్ళ మంత్రి ముడుపులతో అంతే తప్పితే అది క్లియర్గా కమిటీలు ఇచ్చిన డెసిషను అక్కడైతే బాగుంటుందనేది రెండు ప్రాంతాలకి సమదూరంలా ఉంటుంది అనేది అంతేగాని దాని మీద ఆ కులం వాళ్ళు ఉన్నారు ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు మరి మీకు కోర్టులు కూడా చెప్పినాయి కదా కోర్టులు అబద్ధాలు చెప్పవుగా కోర్టులు న్యాయమే చెప్తాయిగా మరి ఇందులో ఇన్సైడెడ్ ట్రైడింగ్ లేదని చెప్పారు కదా నమ్మాలి కదా అంటే కోర్టుని మేనేజ్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అని అంటున్నారు కదా సార్ కోర్టుని ఎవడు మేనేజ్ చేయలేడండి టీడీపీ చేయలేదు బయట నుంచి ఊహించుకోవచ్చేమో కానీ ఆ సీట్లో పోయినాక ఆ ధర్మాధికారి ఆ పని చేయలేడు దాన్ని వాయిదా వేస్తూ రాగలడేమో కానీ ప్రతి ఒత్తిళ్ళకి ఆ ధర్మ పీఠ మీద కూర్చున్నాక అన్యాయం చేయలేడు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ చేయలేరు ఇక వన్ పర్సెంట్ అంటే భగవంతుడు తెలియదు వన్ పర్సెంట్ కూడా కాదు అది చాలా చాలా పాయింట్ 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 చట్టాలని అన్నా కోర్టులని చేయలేరండి పోలీసులు అంటే మీ చేతిలో ఉంటారు కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కోర్టులని కష్టం ఇప్పుడు అదే మీరు మీ అట్లా అట్లాంటి పరిస్థితులు ఉంటే మరి రేపు చూడాలి మరి అలాంటి పరిస్థితులు ఉంటే తెలుస్తుంది మనకి సమ్మర్లోపు తెలిసిపోద్ది సమ్మర్లోపు తెలిసిపోద్ది అలాంటిది ఏమైనా ఉంటే ఏమో అనే అనుమానం కొంతమందికి వస్తుంటుంది అది నిజమో అబద్ధం అనేది సమ్మర్లోపు తెలిసిపోద్ది జు మే మేలోపు తెలిసిపోద్ది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనసేనకి కూడా చాలా చోట్ల బాగా అంటున్నారు పుంజుకోవటం కాదండి పుంజుకోవటం తగ్గటం పెరగటం జనసేనకి ఎప్పుడు కూడా వాళ్ళకుండే ఓటు వేసి ఉంది అది తగ్గటం పడిపోవటం అలా ఏం లేదు కొన్ని ప్రాంతాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో పంచాయతీలు కూడా బాగానే వచ్చినాయి ఏం లే ప్లస్ ఉత్తరాంతరాలు కూడా అక్కడక్కడ వాళ్ళ ఉనికి అయితే చాటుకున్నారు అదే ఉనికి అయితే చాటుకున్నారు అందులో ఏమైనా అనుమానం లేదు రేపు పొద్దున్న మున్సిపాలిటీల్లో కూడా కొన్ని మున్సిపాలిటీలు కుట్టిన ఆశ్చర్యం లేదు ఆహా అదే ఒక పవర్ఫుల్ శక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన అనుకుంటే అవుద్దండి అనుకోవట్లా ఇప్పటికి కూడా ఏది ప్రత్యేక హోదా అవుద్ది అమరావతి అవుద్ది విశాఖ ఉక్కు ఆగుద్ది ఎందుకో అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు అర్థం కావట్లేదు అంతే నాకు అదొక్కటి నాకు నాకు మిలియన్ ఎందుకంటే ఆయన వస్తే వెనకాల నిలబడే వాళ్ళు చాలామంది ఉన్నారు పార్టీలకు అతీతంగా ఆయనకి ఆ ప్రజాదరణ ఉంది అది అది ఎవరు కాదనిలేని సత్యం దాన్ని భగవంతుడే ఇప్పుడు మరి ఆయనకి ఆలోచన ఇస్తాడనే దాన్ని ఎదురు చూస్తున్నాను నేనైతే నాకు ఆయన పార్టీలో చేరాలని ఆయన ప్రాపకం కావాలని నేను కోరుకోవట్లేదండి నాకు ఆ గుండెల్లో నాకు అసలు ఆలోచనే లేదు ఒక అస్త్రం దాన్ని కరెక్ట్గా సంధిస్తే దాని పవర్ ఏంటో తెలుస్తుంది ఆస్త్రం కరెక్ట్ ప్లేస్లో సంధించట్లేదు అనేది నా బాధ ఆయన బీజేపీతో కలవకుండా ఇండివిజువల్గా ఉండుంటే ఇంకా బాగుండేది అని కొంతమంది ఇప్పుడు తప్పి ఉందండి ఆయన ఆలోచన ఆయన ఆయనకు ప్రస్తుతం ఆలోచనలో ఉన్నాడు ఆలోచన ఆయన ఆ డెసిషన్ తీసుకున్నాడు దాన్ని కాదంటానికి మనం ఎవరు మనకు ఆ హక్కు లేదు ఇప్పుడు నువ్వు శివాజీ నువ్వు ఎలా ఉండొద్దని ఆయన నాతో ఏం అనలేదుగా నేను ఎందుకంటాను ఆయనతోటి నేను ఎందుకంటాను నాకేం అవసరం నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రతివాడికి ఉంటుందండి అది అది తెలుగుదేశం పార్టీ ఇలా ఉండాలని ఎవరన్నా అనుకున్నారనుకోండి అది అలా ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏమనుకుంటే అలా ఉంటుంది అంతే కదా ఆయన నిర్ణయం అది తప్పు పట్టడానికి మనకు రైట్ లేదు ఆయన ఏ యాంగిల్లో చూసారో మరి దాన్ని మనకు తెలియదు కదా కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీలు నమ్ముకునే కన్నా సమస్యలు నమ్ముకొని ఫైట్ చేస్తే మాత్రం నేను ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా చెప్పాను ఫోకస్గా వెరీ ఫోకస్డ్ పొలిటీషియన్ నాకు ఆ కుర్చీ కావాలి నాకు ఆ కుర్చీ కావాలి అంతే ఫోకస్డ్ తిలకపల్లి రవి గారు ఇంటర్వ్యూలో చెప్పాను నేను అది ఖచ్చితంగా అయితే తీరుతాడు అతను ఆ ఫోకస్ ఈని పెట్ట అంతే తేడా అలా చాలామందికి వాళ్ళ అభిమానులు కనిపించవచ్చు శివాజీ అంటే మాకు చెప్పేది మీకు చెప్పేది అది ఇది చాలా ట్రోల్స్ చేస్తారు కొంతమంది అందరని నేను అన్నా కానీ ఆయన్ని ఆయన్ని నేను అలా చూడలేను అది నా అది నా లోపం నేను ఆయన ఆయన తప్ప నేను అంట ఇది కాదు ఆయన నిజమైన జనసేన కార్యకర్తకు ప్రతివాడీ తెలుసు నేను ఆయన విమర్శించట్లా ఆయన ఇది కాదు ఆయన ఇంకా ఏదో ఉంది అది అది ఆయన తెలుసుకున్న రోజున ఆయన కూడా సీఎం అవుతారు తెలుసుకోవట్లా ప్రస్తుతానికైతే లేదు అని అనిపించింది అది నా నా వ్యక్తిగత అభిప్రాయం నా అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం గౌరవించమని నేను అడగలేను గౌరవించాల్సిన అవసరం వాళ్ళకి లేదు అభిప్రాయమే నా వ్యక్తిగత అభిప్రాయం అడిగారు కాబట్టి కరెక్ట్గా ఫోకస్ చేయట్లేదేమో అనిపించింది నాకు అంతే ఇక టీడీపీ పార్టీ విషయంలో కూడా టీడీపీ చాలా ఇంకా అయిపోయింది కేల్ కథం టీడీపీది ఈయనకి పెద్ద ఆయనకి ఏజ్ అయిపోయింది తర్వాత ఏమో ఆయన కొడుకు వచ్చేసి లోకేష్ గారు వచ్చేసి అంత స్టామినా ఉన్న వ్యక్తి కాదు అందరినీ కలుపుపోయే మనస్తత్వం కానీ అంత ఫోకస్డ్గా పెద్ద ఆయనలాగా చేయగలిగేటువంటి పరిస్థితి కానీ అతని దగ్గర లేదు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వస్తే పార్టీకి ఏమన్నా ఆ పగ్గాలు అప్పజెప్తే ఆయన ఆయన చేతికి అప్పుడు డెఫినెట్గా పార్టీ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు సార్ మీరే వ్యక్తిగత అభిప్రాయం మీరు అన్నట్టు ఇంతమంది జ్యోతిష్యుల అభిప్రాయాలను నేను దానికి ప్రశ్న సమాధానం నేను చెప్పలేను కానీ మరి అంతే అది జ్యోతిష్యం అవుతుంది ఆయన ఇలా అయితే అలా అలా అయితే ఇలా వేదిక సమాధానం చెప్పలేను కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగు సమాజంలో పుట్టిన ఒక అద్భుతమైన అద్భుతం ఒక అద్భుతమైనటువంటి ఒక లీడర్ ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాల వేదికల మీద ఇతనికి దక్కిన గౌరవం మరే నాయకుడికి ఈ తెలుగు జాతిలో దక్కల ఓకే నన్ను ఊరికే తీసుకెళ్ళి యుఎన్ఓలో కూర్చొని చెప్పమంటే చెప్ప పిలవరు నన్ను ఎవడ ఆయన విజను ఎవరు ఏమన్నా సరే సైబరాబాద్ అది టీఆర్ఎస్ పార్టీలో కూడా లీడర్స్ ఒప్పుకున్న విషయమే నేనేం కొత్తగా చెప్పట్లు హైదరాబాదు మహమ్మదీలు రాజ్యమైనా కూడా నిర్మించిన రాజ్యమైనా కూడా దీన్ని ప్రపంచ వేదికల మీద పెట్టిన ఘనత మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పట్టంలో పెట్టిన ఘనత మాత్రం ఆయనది ఈరోజు చూస్తున్న మనం ఈ అవుటర్లో ఇవన్నీ ట్వంటీ ట్వంటీ విజన్ అయింది ఈరోజు సాకారం అయిందా లేదా మీరు ఆ ట్వంటీ ట్వంటీ విజన్ బుక్ తీసి చూడండి మీరు ఓకే ఓకే సాకారం అయిందా లేదా ఇలా ఉండాలి ఈ ప్రపంచ పట్టంలో ఈ స్థాయిలో ఉండాలి ఒక సైబ్రాబాద్ సిటీ ఒక ఇప్పుడు మన జీనోమ్ వ్యాలీ బిజినెస్ స్కూల్ కానీ ఉండేది నల్సార్ యూనివర్సిటీ కానీ స్థాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవుటర్ రింగ్ రోడ్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు దట్ ఈజ్ హెజిబిషన్ దట్ వాజ్ హెజిబిషన్ అంత ఊరికే విమర్శ కోసం వ్యక్తుల ప్రాపకం కోసం విమర్శించవచ్చేమో కానీ టెన్త్ క్లాస్లో మనకు వచ్చిన మార్కులు అయితే అబద్ధం కాదుగా కరెక్ట్ కాదుగా ఇప్పుడు కేసీఆర్ గారు సాధించాడు అనేది అబద్ధం కాదుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారనేది అబద్ధం కాదుగా అలాగే దేశానికి గాంధీజీ స్వాతంత్రం తెచ్చాడనేది అబద్ధం కాదుగా గాడిచిని గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు అది వేరే విషయం అది వేరే విషయం కానీ సత్యం ఎప్పుడు అసత్యం కాకుండా పోదుగా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రైడ్ ఆయన ముఖ్యమంత్రి అయ్యి తీరుతాడు ఆంధ్రప్రదేశ్కి అది రేపు అవుతాడా ఎల్లుండి అవుతాడా ఇరవై తొమ్మిదిలో అవుతాడా ముప్పై నాలుగులో అవుతాడా నాకు అనవసరం అది అవుతాడు అవుతారు ఆయనే అవుతారు అవుతాడు మా తెలుగు గుంటూరు జిల్లా భాష ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు ఏం సందేహం లే అంటే ఇంకొకరిని విమర్శించడం కోసం ఈ మాట నేను అంటే నాకు అర్థమైంది ఆయన అవుతారు అంతే ఆయన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్కి ఆయనకి అవసరంలా ఆయన అవసరం ఆంధ్రప్రదేశ్కి ఉంది మీరు ఇప్పుడే జ్యోతిష్యం చెప్పనన్నారు వెంటనే నేను గ్రౌండ్లో తిరుగుతున్నాను చెప్తున్నా జ్యోతిష్యం కాదు ఇది పక్కా పక్కా సర్వే చెప్తుంది నేను సర్వే చెప్తున్నా రేపు మున్సిపాలిటీలు కూడా వీళ్ళకేం ఎక్కువేం రావు టీడీపీకి మున్సిపాలిటీలైనా లేదంటే వాటిని ఏమంటారు జిల్లా పరిషత్ జడ్పీలో రావడానికి ఛాన్స్ ఉంది కొద్దిగా ఈ ఎంపీటీసీలో వీటిలో తగ్గవచ్చు అధికార పార్టీ ఎప్పుడున్నా నేను అదేం సైన్స్ ఏం కాదు అదే అధికార ఉంటే వాళ్ళకి వస్తాయి అది క్రయారిటీ కాదు అది క్రైటీరియా కాదు దాన్ని తీసుకోవాల్సిన అంటే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారు ఓకే ఆయన అవుతారు కొంతమంది అనుకున్నట్టు శివాజీ గారి పురాణం అనుకున్నా ఏమన్నా అనుకోనండి ఏమన్నా అనుకోండి నా అభిప్రాయం ఇది నేను చూసిన నా సర్వేలు తేలినటువంటి నిజం ఇది